Welcome to ET Entertainment Unlimited. Sudigali Sudheer ante idi all-rounder ani oorke antara enti mari. Eppudu audience ki surprise la meeda surprise listune untadu. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే జరిగింది. ఇంతకి ఏంటి సంగతి తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉన్నట్లు స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ సుడిగాలి సుధీర్కి కూడా ఫ్యాన్స్ బేస్ గట్టిగానే ఉంది. అది అంతా ఇంత అని చెప్పలేం, కానీ తెలుగుతో పాటు కర్ణాటకలోనూ మనోడికి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్ దిగువన కామెంట్స్లో చూస్తే మీకు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఫ్యాన్స్ అందరూ సుధీర్ని ఆల్రౌండర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ పేరే ఊరికే ఇచ్చేలేదు, ఎందుకంటే మనోడిలో లేని టాలెంట్ అంటూ లేదు. మెజిషియన్గా కెరీర్ స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత కొన్నాళ్లకు జబర్దస్త్ షోలోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చారు. స్కిట్స్ రాస్తాడు, డ్యాన్స్ కూడా సూపర్గా చేస్తాడు, సింగింగ్ కూడా బాగానే పాడతాడు. ప్రొఫెషనల్స్ అంతా కాకపోయినా సరే వినసొంపుగా ఉండేలాగా సింగ్ చేస్తాడు. అప్పట్లో ఈటీవీలో షోలు చేసినప్పుడు రష్మి కోసం అడిగే అడిగే సాంగ్ పాడి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత పెద్దగా పాడే ఛాన్స్ రాలేదు, డైరెక్టర్స్ కూడా ఆ వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అలా మెజిషియన్, కమెడియన్, డాన్సర్, సింగర్, యాంకర్ ఇవన్నీ కాదన్నట్లు హీరోగాను చేస్తున్నాడు. ఇలా ఫుల్ బిజీగా ఉన్న కారణంగానే ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచి బయటకు వచ్చేశాడు. ప్రజెంట్ స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సూపర్ సింగర్ జూనియర్ షోకి హోస్ట్గా చేస్తున్నాడు. గత కొన్ని వారాల నుంచి టెలికాస్ట్ అవుతున్న ఈ షోలో పిల్లలు అద్భుతంగా పాడుతున్నారు. సుధీర్, అనసూయ యాంకరింగ్ కూడా బాగానే చేస్తున్నారు, కానీ ఎందుకో క్రేజ్ విషయంలో షో కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఇప్పుడు షోకి బూస్టప్ ఇచ్చేలాంటి ఓ పర్ఫార్మెన్స్ సుధీర్ ఇచ్చాడు. ఏకంగా జడ్జ్ చిత్ర గారితో కలిసి మెగాస్టార్ చిరంజీవి సాంగ్ని అద్భుతంగా పాడాడు. అందం హిందోళం అదరం తాంబూలం అని లిరిక్స్ని పర్ఫెక్ట్గా పాడుతూ స్టేజ్పై దుమ్ములేపాడు. ఇక సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత మరో జడ్జ్ హేమచంద్రతో పాటు చిత్ర గారు కూడా తెగ మెచ్చుకున్నారు. పిల్లలైతే సుధీర్ దగ్గరకు వచ్చేసి తెగ ఆనందపడిపోయారు. ఇలా చాలా రోజుల తర్వాత సింగింగ్ టాలెంట్ బయటకు తీసిన సుధీర్ తను ఏ ఛానల్లో ఉన్నా సరే తగ్గేదేలే అని ప్రూవ్ చేస్తున్నాడు. మరి సుధీర్ మెగాస్టార్ సాంగ్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్లో పోస్ట్ చేయండి.